నేరాలను నియంత్రించడంలో చిత్తూరు జిల్లా తవనంపల్లి మండల పోలీసులు శభాష్ అనిపించుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ పోలీసులు కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్న అక్రమార్కుల గుండెల్లో తవనంపల్లి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పరుగులు పెడుతూ అసాంఘిక శక్తులను ఏరివేస్తున్నారు. ఇటీవల జిల్లాలో పట్టుబడుతున్న అక్రమ మద్యం కేసులతో పాటు పలు నేరాలను పరిశీలిస్తే వాటిలో తవనంపల్లి పోలీసులు ఎక్కువ కేసులు ఛేదిస్తున్నారు. కేసులను ఛేదించడంలో తవనంపల్లి పోలీసులు చేస్తున్న కృషిని జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా భారీ ఎత్తున అక్రమ మద్యం గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తవనంపల్లి ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు అనేక కేసులను ఛేదించడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దిశ యాప్ డౌన్లోడ్ కార్యక్రమంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించి 14,500 మంది మహిళలచే దిశ యాప్ను డౌన్లోడ్ చేయించడం జరిగిందన్నారు. ప్రతిరోజు 200 మందికి పైగా డౌన్లోడ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నార్మల్ పర్సన్ కూడా కొత్త ప్లేస్ పోతే ఎవరికి ఏదో హాస్పిటల్ ఎక్కడ ఉంది, మెడికల్ షాప్ ఎక్కడ ఉంది అడగడం అనుకుంటాను. దిశ యాప్ ఉంటే ఆటోమేటిక్గా దాంట్లో డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళు పబ్లిక్ను అంటే సెర్చ్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు ఏదో కొత్త ప్లేస్కి వెళ్ళి మా సరౌండింగ్లో ఏటీఎం ఎక్కడ ఉంది, మెడికల్ షాప్ ఎక్కడ ఉంది, హాస్పిటల్ ఎక్కడ ఉంది ఎవరిని అడగకుండానే యాప్ ద్వారా తెలుసుకొని నేరుగా వెళ్ళవచ్చు. అంత ఫెసిలిటీస్ మెయిన్గా క్రైమ్ ఏదైనా ఒక క్రైమ్ జరిగిన వెంటనే పోలీసులకు త్వరగా ఇన్ఫర్మేషను దీని ద్వారా వస్తుంది. ఇప్పుడు మేము ఇమీడియట్లీ దానికోసం సపరేట్ మన రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్ పెట్టినారు, కంట్రోల్ రూమ్ పెట్టినారు, దానికోసం సపరేట్ వెహికల్స్ ఉన్నాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక్కొక్క దిశ వెహికల్ ఇచ్చినారు. అట్లాగే దిశ మొబైల్స్ కూడా ఉన్నాయి, వెహికల్స్. అంటే సీరియస్ క్రైమ్ అగైనస్ట్ ఉమెన్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. తవనంపల్లి మండలంలో మా గౌరవనీయులైన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ సెంధిల్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు దిశ యాప్ పైన విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా సచివాలయంలో పనిచేసే మహిళా పోలీస్ సహకారంతో మండలంలో ప్రతి మహిళ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ కలిగిన ప్రతి మహిళ దగ్గర దిశ యాప్ ఉండాలనే ఒక ఉద్దేశంతో దిశ యాప్ను ఇన్స్టాల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను చేస్తున్నాము. ఇప్పటి వరకు సుమారు మన మండలంలో 14,500 మొబైల్స్లో ఆండ్రాయిడ్ మొబైల్స్లో దిశ యాప్ డౌన్లోడ్ మరియు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇది ఇంకా కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ప్రతిరోజు సుమారు 200 మందికి దిశ యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాము. ప్రజలందరూ కూడా అది ఒక జెంట్సే కాకుండా లేడీసే కాకుండా జెంట్స్ ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్ కలిగిన వాళ్ళంతా కూడా దిశ యాప్ కలిగి ఉండడం వలన వాళ్ళకు ఇమీడియట్లీ అంటే ఒక వాళ్ళకి ఏదన్నా అనివార్యమైన సమస్య వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో లేకపోతే ఇమీడియట్లీ యాప్ ద్వారా మాకు జస్ట్ 10 సెకండ్స్ బటన్ నొక్కి ఎస్ఓఎస్ బటన్ నొక్కుంటే చాలు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ ప్రోగ్రామును ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మండలంలో అసాంఘిక కార్యకలాపాలపైన అక్రమ రవాణాపైన మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విస్తృతంగా ఇంతవరకు ఒక సుమారు 3-4 నెలల కాలం నుంచి దాడులు కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా కర్ణాటక లిక్కరు, కర్ణాటక సంబంధించిన హాన్స్ టొబాకో ప్రోడక్ట్స్ వీటిపైన కూడా దాడులు చేయడం జరిగింది. సుమారు తవనంపల్లి మండలంలోనే మేము సుమారు 600 నుంచి 700 మధ్య కర్ణాటక మద్యం కేసులను అంటే ఒక్కొక్క కేసులో 50 బాటలు ఉంటాయి ఆ విధంగా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్రమ రవాణాకు ఉపయోగించి ఈచర్ వెహికల్స్ను, బొలెరో పికప్లను సుమారు 40 నుంచి 50 మందిని ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి డిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో ఏ ఒక్కరు ఈ అక్రమ రవాణాలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎంత మాత్రం పాత్ర ఉన్నా కానీ అందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అంటే మా ఎస్పీ గారు అంత సీరియస్గా తీసుకొని అక్రమ రవాణా అనేది జరగకూడదనే ఉద్దేశంతో
మా డిఎస్పీ చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా చిత్తూరు రూరల్ సిఐ గారి పర్యవేక్షణలో చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కానీ ఎవరైనా ఇల్లీగల్ రవాణా చేసే వాళ్ళందరికీ ఒకటే మేము చెప్తున్నాం, ఎవరు కూడా అటువంటి చర్యలు ఇంకా చేయొద్దండి. అలా చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. రిపీటెడ్ అఫెన్సెస్ చేస్తే వారిపైన పీడీ యాక్ట్ పెట్టడం కూడా ప్రాసెస్ జరుగుతుంది. అంతేకాకుండా రౌడీ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాము. దీంట్లో ప్రజలు కూడా ఏదైనా అక్రమ రవాణా గురించి వాళ్ళకి తెలిస్తే ఇమీడియట్లీ మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా